హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనము హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటాం, కాకపోతే ఎలా పడితే అలా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మరి హెయిర్ ఫాల్ అనేది కూడా అవుతూ ఉంటుంది. మరి ఎలాంటి ఆయిల్ అనేది కూడా అప్లై చేసుకోవాలి, మరి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన స్కాల్ప్ కానీ మన హెయిర్ కూడా చాలా సేఫ్టీగా అండ్ చాలా బాగుంటుందో దాని గురించి సలహాలు ఇవ్వడానికి ఇక్కడ మనతో పాటు కూడా మరి హోమియోపతి నిపుణులు డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనని తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, యూజువల్గా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సో హెయిర్ ఫాల్ అవుతుందంటే మాత్రం వాళ్ళు పడే వాళ్ళ అంటే స్ట్రెస్ కానీ అంతా ఇంత ఉండదు. మరి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్. ఎలాంటి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవాల్సిన విధానంలో కూడా వాళ్ళు ఎలా అప్లై చేసుకుంటే కరెక్ట్ అంటారు? పెద్దోళ్ళు, వయసున్న వాళ్ళు, మళ్ళీ పిల్లలు అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. అది హ్యూమన్ బాడీ నేచర్, అది ఓకే, బయాలజికల్ నేచర్. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు లేడీస్ కూడా కంప్లైంట్ చేస్తారు హెయిర్ ఫాల్ది, నేను కోమ్ చేసుకుంటే ఎంత ఇంత జుట్టు పోతుంది, ఇంట్లో మొత్తం జుట్టు పోతుంది అనేసి. కానీ వాళ్ళు ఇంకోటి ఏం గమనించాలంటే వాళ్ళ జడ థిక్నెస్ ఎంత ఉంది, లేదంటే హెయిర్ డెన్సిటీ ఎంత ఉంది. అది ఒకవేళ తగ్గుతుందంటేనే హెయిర్ ఫాల్ ఎక్సెసివ్గా అవుతుందని అర్థం. ఓకే, 100 ఎంట్రుకలు అందరివి పడతాయి రోజు, అప్ టు 100 హెయిర్ ఫాల్ ఈజ్ నార్మల్. దానికన్నా ఎక్కువ అవుతుంది అంటే మీకు హెయిర్ ఫాల్ అవుతున్నట్టు. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే మనకు బాల్డ్నెస్ వచ్చేస్తుందా అని అర్థం కాదు. హెయిర్ ఫాల్ అవుతుంది, దాంతోపాటు కొత్త జుట్టు కూడా వస్తుంది. అందుకే మన డెన్సిటీ ఏమో కాన్స్టెంట్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, పొల్యూషన్ వల్ల కానీ, న్యూట్రిషన్ వల్ల కానీ, వేరే వేరే రోగాల వల్ల. ఇప్పుడు మన దగ్గర పేషెంట్లు వస్తే ఏమేమి రోగాల గురించి చెప్తారు, ఎక్కువ డయాబెటీస్ వాళ్ళు వస్తారు, ఆర్థరైటిస్ వాళ్ళు వస్తారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు, మళ్ళీ మెనోపాజ్ స్టేజ్ అవుతుంది కదా లేడీస్కి, ఆ స్టేజెస్లో ఉన్న వాళ్ళు, దాని తర్వాత హైపర్ టెన్షన్, ఒకటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వీళ్ళందరికీ హెయిర్ ఫాల్ ఏమో ఎక్సెసివ్ ఉంటుంది. కానీ మీ జుట్టు 30 ఏళ్ళ కన్నా ముందు, అంటే మీ ఏజ్ 30 కన్నా వచ్చే ముందు ఎక్కువ రాలుతుంది, డెన్సిటీ తగ్గుతుందంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారని మీరు ఆలోచించాలి. ఓకే, అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రీజన్ ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ ఒకటి. ఇప్పుడు దాని మీద మనం హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాం, మన ట్రెడిషన్, అది మన కల్చర్లో ఉంది. అండ్ ఏం చేస్తాం, హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాం, స్నానం చేస్తాం, తల స్నానం, దాని తర్వాత హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాం, అట్లనే బయటికి పోతాం. సార్, యూజువల్గా హెడ్ బాత్ చేసి తర్వాత ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా రేర్గా ఉంటుంది కదా సార్, అలా ఎవరు ఎక్కువగా చేయరు? చాలామంది చేస్తారు. మీరు ఇప్పుడు బైఛాన్స్ ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, మీరు మెట్రోలో ఇక్కడ నుంచి ఉప్పల్కి పోతున్నారు అనుకోండి, మీరు మీ కోచ్లోనే చూడండి ఎంతమంది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఉన్నారనేసి. చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 70%. అండ్ లేడీస్ కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేసి బయటికి వెళ్తారు చాలా లేడీస్. అయితే ఏమవుతుందంటే, ఇంతకుముందు పొల్యూటెంట్స్ ఇవన్నీ లేకుండే, ఇప్పుడు మనం బయటికి పోతే ఆయిల్ ఉంది స్కాల్ప్కి, అయితే ఏమవుతుంది, డస్ట్ అంటుతుంది. డస్ట్ అంటేసి అట్లనే ఉంటుంది. ఎందుకుంటుంది? చాలామంది ఏం చేస్తారంటే వారానికి ఒక్కసారి హెయిర్ వాష్ చేస్తారు, డైలీ స్నానం చేస్తారు కానీ వారానికి ఒక్కరోజే హెయిర్ వాష్ చేస్తారు. అండ్ దాంట్లో ఏమవుతుంది, వారం మొత్తం మీ జుట్టుకు ఆయిల్ ఉంటుంది, దానికి మొత్తం పొల్యూటెంట్స్, డస్ట్ ఇవన్నీ అంటుతాయి. ఇవన్నీ అంటే ఏమవుతుంది, మీ స్కాల్ప్ ఏదైతే ఉంటుంది కదా అది ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ ఇవన్నీ అవుతాయి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవుతాయి, దానివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర హెయిర్ ఫాల్ డెన్సిటీ చాలా తగ్గిపోయిన వాళ్ళు కూడా వస్తారు. ఇంకోటి చెప్తాను నేను, ఇప్పుడు మనం కరెక్ట్ విధానం ఏంది హెయిర్ ఫాల్ అప్లై చేసేది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు చేసుకోవాలంటే, మనం ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా బయటికి పోతే పొల్యూటెంట్స్ అతికిపోతాయి అనేసి, అయితే ఇవన్నీ వాష్ కూడా చేయాలి. అండ్ దానికోసం మీరు బేబీ షాంపూ వాడండి, ఎందుకంటే బేబీ షాంపూలో హార్మ్ఫుల్ కెమికల్స్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఇవన్నీ చాలా అసలు ఉండవు. బేబీస్కి సేఫ్ ఉన్నది, మీకు కూడా సేఫే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, అరే బేబీ షాంపూ నేను ఎట్లా వాడాలి, కానీ బేబీ షాంపూ సేఫ్ ఉంటుంది. అందుకే మీరు బేబీ షాంపూ అన్న వాడండి, లేకపోతే షీకకాయ అన్న వాడండి. దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు మన స్కాల్ప్ ఏదైతే ఉంటుంది దాని మీద సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, మన బాడీ మొత్తం ఉంటాయి. ఓకే, మన ఫేస్ ఆయిలీ అయిపోతుంది కదా, ఎందుకు ఆయిలీ అవుతుంది, మన బాడీ ఆయిల్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. మన స్కాల్ప్కి ఎంత ఆయిల్ కావాలి పర్ డే, మన బాడీనే రిలీజ్ చేస్తుంది, అది సరిపోతుంది. అయితే ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అవుతుంది,
మీరు ఇంకా దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని బయటికి పోతే ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ముక్కు మూసుకుంటే మనం శ్వాసం పీచుకోగలుగుతామా? లేదు. అయితే మన బాడీకి ఆక్సిజన్ అవసరం, మన స్కిన్కి కూడా ఆక్సిజన్ అవసరం. అయితే మనం ఎక్కువ ఆయిల్ రాస్తే ఏమవుతుంది, మన బాడీ ఏమో ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వదు, అప్పుడు ఎయిర్కి ఎట్లా కాంటాక్ట్ అవుతుంది, అవ్వదు. అందుకే ఎప్పుడైతే మీరు బయటికి పోతారో అప్పుడేమో మీరు విదౌట్ ఆయిల్ వెళ్ళాలి కంపల్సరీ. ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేయాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఆయిల్ నరిష్మెంట్ ఇస్తుంది అండ్ మన జుట్టుని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే నైట్ అప్లై చేసి పడుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకే, అలా చేస్తే మీ జుట్టు ఏమో స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకో తప్పు ఏం చేస్తారంటే, అందరూ ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాం, మనం చూడకుండా కోకోనట్ ఆయిల్ కొంటాం. అంటే దాని న్యూట్రిషనల్ వాల్యూ ఏంది, దాని ప్రాపర్టీస్ ఏంది. కోకోనట్ ఆయిల్ హెయిర్కి చాలా మంచిది అండ్ మన స్కిన్నే ఆయిల్ ఎంత కావాలి మన జుట్టుకి రిలీజ్ చేస్తుంది కదా. మనం అప్లై చేసే బదులు మన కుకింగ్లోనే మనం కోకోనట్ ఆయిల్ వాడితే ఇట్ ఈస్ బెస్ట్. ఓకే, ఎందుకంటే మన బాడీలో కోకోనట్ ఆయిల్ పోతుంది, మన ఏదైతే అబ్జార్బ్ అవ్వాలి దాంట్లో న్యూట్రియంట్స్, మన ఇంటెస్టైన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి, మన సబేషియస్ గ్లాండ్ ఏ ఆయిల్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తాయి అవి గుడ్ క్వాలిటీ ఆయిల్స్ ఉంటాయి. ఎందుకంటే మనం మంచి క్వాలిటీది తీసుకుంటున్నాం. అయితే ఏది మంచి క్వాలిటీ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవి తీసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ ఎప్పుడు వాడొద్దు, అదొకటి. అండ్ బ్లెండెడ్ ఆయిల్, బ్లెండెడ్ ఆయిల్ అంటే ఏంటంటే మన కోకోనట్ ఆయిల్ అనేసి అమ్ముతారు కానీ అది బ్లెండింగ్ అయి ఉంటుంది. అంటే 60% కోకోనట్ ఆయిల్ ఉంటుంది, 40% వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది. అవి చూసుకొని మనం తీసుకోవాలి. ఇంకోటి మనం ఏం చేయవచ్చు అంటే, ఇప్పుడు ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, అదేంటంటే జబోరెండి మదర్ టింక్చర్. ఓకే, ఇది ఒక 30 ml తీసుకోవాలి, ఒక ప్లెయిన్ బాటిల్ తీసుకోవాలి. దాంట్లో ఇది 30 ml వేసుకోవాలి, దాంట్లోనే 30 ml మీరు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తారో దాని బదులు ఇది వాడడం స్టార్ట్ చేయండి. ఓకే, ఒకవేళ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందంటే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. కొన్ని కేసెస్ ఉంటాయి, ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఇవన్నీ క్రానిక్ డిజీజెస్ ఉన్నాయి కదా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు మనం కన్సల్ట్ చేయొచ్చు. మనం వాళ్ళ ప్రకృతిని బట్టి, కాన్స్టిట్యూషన్ని బట్టి మనం వాళ్ళకి మెడిసిన్ ఇస్తాము. ఓకే, సో మొత్తం మీద అయితే వీక్లో ఎనీ టైమ్ సప్లై చేసుకుంటే బెటర్ అంటారు. మీరు ఎన్ని టైమ్స్ స్నానం చేస్తే అన్ని టైమ్స్ సప్లై చేసుకోవాలి. వన్ డే బిఫోర్ ఆయిల్. ఓకే, రేపు మార్నింగ్ చేస్తున్నారంటే వాళ్ళు నైట్ ఆయిల్ అప్లై చేసి పడుకోండి, నెక్స్ట్ డే వాష్ చేసిన తర్వాతనే మీరు బయటికి వెళ్ళండి. ఓకే, సో వితౌట్ వాష్ లేదా కోకోనట్ ఆయిల్ పెట్టుకొని కానీ ఏదైనా వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సో వన్ మోర్ డౌట్ డాక్టర్, ఏంటంటే మనం బాదం ఆయిల్ అని మనం చూస్తూ ఉంటాము, అలాగే వేరే ఆయిల్స్ అనేది కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్, ఆమ్లా ఆయిల్, బాదం ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. సో ఇలా డిఫరెంట్ ఆయిల్స్ అనేది కూడా మనం యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటారు, ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్? నేను చెప్పినట్టు ఇవన్నీ ఆయిల్స్ మంచి ఆయిల్స్, కానీ మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందా స్కాల్ప్తో అంటే ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది మనం మనకు తెలియదు. కానీ మనం దాని ఇంటేక్లో మనం అది వాడితే అది కంపల్సరీ మన బాడీ లోపలికి వెళ్తుంది. అట్లా బ్లడ్ స్ట్రీమ్లో ఏమో ఏదైతే దాంట్లో న్యూట్రిషన్ ఉంది అది బ్లడ్ ఏమో అబ్జార్బ్, మన ఇంటెస్టైన్స్ అబ్జార్బ్ చేసి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మన స్కాల్ప్ వరకు అయితే పోతాయి. బయటికి వెళ్ళి రాస్తే అది లోపలికి ఎంత పోతుంది పోదు ఎగ్జాక్ట్ మనకు ఐడియా ఉండదు. అండ్ అప్లై చేసే విధానంలో కూడా కొంతమంది హార్డ్గా కూడా మరి అప్లై చేస్తూ ఉంటారు. అవును, ర్యాష్గా అప్లై చేస్తారు, హాఫ్ అవర్ వన్ అవర్ మాలిష్ చేసుకుంటారు, దాంట్లో కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మన ఫింగర్ నెయిల్స్ ఉన్నాయి కదా, జస్ట్ మనం ఇట్లా స్క్రాచ్ చేస్తే ఏమవుతుంది, స్క్రీన్ కొంచెం రెడ్ అయిపోతుంది. మనం హాఫ్ అన్ అవర్ అట్లనే రుద్దుకుంటుంటే ఏమైపోవాలి మన స్కాల్ప్. అండ్ మనం హాఫ్ అన్ అవర్ అంతా మాలిష్ చేసుకున్న తర్వాత మనం చేతులు చూసుకుంటే మొత్తం వెంట్రుకలే ఉంటాయి. అయితే ఎంత డ్యామేజ్ చేస్తున్నాం మన జుట్టుకి, జెంటిల్ అప్లై చేసి వదిలేసేయాలి. ఎక్కువగా అయితే మనము ప్రెషర్ పెట్టేటట్టు మాత్రం అప్లై చేసుకోకూడదు, చాలా జెంటిల్గా అప్లై చేసుకుంటే మన స్కాల్ప్కి హెయిర్కి మంచిదంటారు. ఓకే, అండ్ హెయిర్ ఫాల్ గురించి అండ్ హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మరి హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు మెయిన్గా హెయిర్ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, మెయిన్గా అయితే డాక్టర్ చెప్పినట్టు ఆయిల్ అప్లై చేసుకొని బయట పొల్యూషన్లో కానీ ట్రాఫిక్లో కానీ తిరగండి, అప్పుడు మాత్రం ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్, దిస్ ఇస్ యువర్ చాణక్య.